సహకార సంఘంలో భారీగా కుంభకోణం. జక్కంపేట నియోజకవర్గంలో గండేపల్లి సహకార సంఘంలో సుమారు 23 కోట్ల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2017 నుండి 2019 మధ్య ఈ సంఘటన జరిగింది. ఇందులో సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. జిల్లాలో తొండంగి, రౌతలపూడి, శంఖవరం, ప్రతిపాడు 4 మండలాలలో ఈ స్కామ్ జరిగింది అని ప్రాథమిక విచారణలో తేలింది. తప్పుడు పత్రాలు సమర్పించి చివరకు సబ్ రిజిస్టర్ సంతకం కూడా ఫోర్జరీ చేశారు. చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టలేదు. సుమారు 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు కూడా లోన్ తీసుకున్నట్లు లెక్కలు చూపుతున్నారు అధికారులు. ఇది ఎలా సాధ్యమవుతుందని బాధితులు వాపోతున్నారు. గండేపల్లి బ్రాంచ్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ గండేపల్లి బ్రాంచ్ నుంచి సుమారు 11 కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది. 2014లో చనిపోయిన రైతుల పేరును 9 మంది రైతుల పేరును కూడా 2016-17లో ఈ డబ్బు డ్రా చేయడం జరిగింది. అంటే ఇంత భారీ మొత్తం మీద రైతుల పేరున డబ్బులు డ్రా చేశారంటే ఏ స్థాయిలో పరపతి ఉన్నవాళ్ళు ఆ సమయంలో 2016-17 టైంలో ఏ స్థాయిలో పరపతి ఉన్నవాళ్ళు దీని వెనకాల ఉన్నారన్నది ప్రజలకు అర్థమవుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతులకి నిన్నగాక మొన్న నోటీసులు వస్తే బ్యాంక్ నుంచి నోటీసులు వస్తే ఏంటి మేమేమి ఎక్కడ అప్పు చేయలేదు ఏంటి మా ఫాదరు 2014లో చనిపోతే 2016-17లో అప్పు చేసినట్టు ఉందని చెప్పి కొంతమంది వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటే మొత్తం చెక్ చేస్తుంటే దీని వెనకాల యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు పోన్లేటి శేషగిరి దగ్గరికి కథంతా తిరిగి వస్తుంది. మరి దీనికి యనమల రామకృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్తాడో మరి ఒకసారి వేచి చూడాలి. అదేవిధంగా ఈ తప్పు చేసిన వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎంత మారుమూలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా ప్రభుత్వానికి తో నేను మాట్లాడతాను. అంటే నా పరిస్థితి నాకు అర్థం అవ్వట్లేదు. ఒక గ్రామంలోనే 61 మంది రైతులు అంటే ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎంతమంది రైతుల పేరుని ఇట్లా ఎన్ని కోట్లు తెచ్చేశారు? ఒకసారి రైతులందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలని గమనించి ఒకసారి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. మా నాన్నగారు సూరి ప్రకాశ్రావు గారు, మాది తొండంగి మండలం దానవాయిపేట. మా నాన్నగారు 2015 జూలై 9 మరణించారు మొన్న హఠాత్తుగా 4 రోజుల క్రితం. మా నాన్నగారి పేరు 3 లక్షల రూపాయల వరకు అప్పు ఉందని, 30 లక్షల రూపాయల అప్పు ఉందని, మన గండేపల్లి సొసైటీలో అప్పు ఉందని నోటీస్ రావడం జరిగింది. అంత హఠాత్తుగా వెళ్ళాము. ఇండియా మా నాన్నగారు 14 ఎకరాల 78 సెంట్లు ల్యాండ్ ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడ లోన్ తీసుకున్నది అయినా ఇలాంటి సన్నగా రాగానే మనం మా కుటుంబం అంత ఆందోళన గురయ్యాం. చుట్టుపక్కల అందరూ వల్ల కూడా కొంచెం మా పరువు పోయినట్టు అనిపించింది. మరి ఈ విషయాన్ని ఈ చేసింది ఎవరో నిర్ణయించి వాళ్ళని కఠినంగా చేస్తాను కోరుతుంది.